సో అంటే ఇప్పుడు ఈ అంటే ఒక్కొక్క అంశాన్ని ఆయన లెవెల్ ఎంత వస్తున్నారు కాబట్టి సో ఈసారి ఏముండబోతుంది సార్ అంటే కొంత ప్లానింగ్ అంటూ ఉంటారు కదా సో ఎలాంటి ఇష్యూ మీద ఆయన రైజ్ చేయబోతున్నారు అన్ని కీలక అంశాలు ఆయన తీసుకుంటూ ఉంటారు. ప్రభుత్వం కాకు నివేదిక ఇచ్చింది ఏం చెప్తుంది, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకు చూసాం నిన్నగాక అప్పు తీసుకొచ్చి ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు నిధులు, ఎందుకు రోడ్డు 34,000 రోడ్డు ప్రమాదాలు జరిగినాయి, 14,000 మంది చనిపోయారు, ఎందుకు అక్రమంగా మద్యం ఎరలైపోతుంది, 135,000 కోట్లు వస్తే 90,000 కోట్లు మాత్రమే లెక్కలు చూపించారు, ఎటువంటి పేటీఎం ఏమి లేవు, ఓన్లీ క్యాష్ మద్య దుకాణాలు జరుగుతుంది, 30,000 కోట్లు ఏమైనా అడిగాడు, సమాధానం చెప్పాలి కదా. రెండు, ప్రజల్లో మీద పొన్నేస్తున్నారు. ఇప్పుడు దాదాపు పురంధర్ గారు కూడా బీజేపీ అధ్యక్షులు చెప్పారు 7.5 లక్షల కోట్లు అప్పు చేశారని. ఏంటి ఇది, ఎందుకు చేస్తున్నారు అట్లా, ఎవరు తెచ్చారు రేపు, రేపు ప్రతి మనిషి మీద ప్రతి ఓటర్ మీద పడింది కదా, ప్రతి ఒక్క హెడ్కి 2 లక్షలు అని చెప్పేసి అప్పు పడింది కదా, ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్నిస్తున్నాడు. ఈ ఈ ప్రశ్నలే ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉన్నదో, ఏదైతే వాళ్ళు వాగ్దానాల ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చినా చేయలేదు, అది ఒక రోజు వ్యూహాత్మకంగా ఫస్ట్ రోజు జనవరి ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటాడు, ఆ సమస్యలకి సొల్యూషన్ కూడా ఆయన చెప్తున్నాడు, నేను వస్తే ఏం చేస్తాను కూడా చెప్తున్నాడు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు ఏం చేస్తున్నారు కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు, ఎక్కడ కూడా వెనకడగేయట్లేదు, భయపడలేదు, భయం అనేది కనపడదు నాయకుడు కేసుల కోసం ఆయన ఫ్యామిలీని వాళ్ళ అమ్మని కూతుంది భార్యని అనేక రకాల విమర్శ చేస్తున్నారు, అది తప్పితే ముఖ్యమంత్రి గారు కూడా ఒక రకంగా ప్రోత్సహిస్తా ఉన్నాడు మంత్రులు, అది ఎక్కడొచ్చాడు కంట్రోల్ అవ్వాలి, ఎందుకంటే అది ప్రజలు కోరుకోరు, నిజాయితీగా ఆయన అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పాల్సింది, పోయి వ్యక్తిగతంగా అయితే ఉపయోగం ఉంది. మొన్న ఆయన అన్న కూడా జరిగింది కదా, నా పెళ్లిళ్ళ గురించి నేనే మర్చిపోయాను, అసలు నేను నా జీవితంలో వెళ్ళిపోతా ఉన్నాను, మీరెందుకు దాని గురించి జరిగాలి అంటే వాళ్ళు మీరు రూట్ మార్చారు జనసేన, ప్రజల సమస్యలు ఎక్కడ, మొన్నటి దాకా రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయని చెప్పి హ్యాష్టాగ్ చేసి సోషల్ మీడియాలో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు, రోడ్లు ఎంత ఎంత మంచి రెండు భవన నిర్మాణ కార్మికుల విషయాన్ని తీసుకొచ్చారు, ఇప్పుడు వ్యూహాత్మకంగా జగన్ అన్న కాలనీలు, జగన్ అన్న కాలనీలు సాక్షాత్ పార్లమెంట్ లో కూడా చెప్పారు, దాదాపు 187,717 మేము రిలీజ్ చేసాం, పూర్తయింది 2,500 మాత్రమే, మిగతా పూర్తి కాపాడడం కారణం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అని చెప్పారు, ఇప్పుడు వీళ్ళు 10 సంవత్సరం 5 లక్షలు ఇస్తా అన్నారు, 5,25,000 30 లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పి జగన్ గారు ఇప్పుడు వరకు 5 లక్షలు ఇల్లు కూడా పూర్తి కదా, రేపు ఆగస్ట్ లో పూర్తి చేసి ఇస్తా ఉన్నారు, ఆ జగన్ అన్న ఇల్లు కూడా మామూలు నిండిపోయి సెక్యూరిటీ కూడా లేదు, అంటే అంటే సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ కూడా తప్పది, ఎక్కడో ఊరికి దూరంగా ఎక్కడో చెరువులు కరెంటు లేని పరిస్థితులు విక్కు విక్కు అంటారు, ఎందుకు ప్రజలు ఉన్నారు మేడం, ప్రజలకు నువ్వు ఇస్తా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 30 లక్షలు ఇల్లు ఎక్కడైనా ఇంతవరకు ఏమైనా ఇచ్చారా, 5 లక్షలు రేపు ఆగస్టులో ఇస్తారని కోరుకున్నారు, ఇవన్నీ కూడా ప్రధాన సమస్యల పైన అవతల టీడీపీ కూడా ప్రశ్నించలేకపోతుంది, జనసేన కేడర్ ప్రశ్నిస్తుంది, 175 కాన్స్టిట్యూన్స్ లో జగన్ అన్న కాలేజీలు ఎలా ఉన్నాయో కూడా ఫోటోలు తీసి చూపిస్తున్నారు. సార్ టీడీపీ ప్రశ్నించలేకపోతుంది అంటే సో వాట్ ఈస్ ద రీజన్ అంటారా, అంటే హోంవర్క్ చేయలేకపోతుంది అంటారా, ఇదంతా జనసేన అంత స్పీడ్ అందుకోలేకపోతుంది, ఎందుకంటే గ్రౌండ్ కూడా పెద్దదే కదా, మీరు అన్నట్టు గ్రౌండ్ అంటే 40 సంవత్సరాలు అనుకోవడం పాత సీనియర్స్ అందరూ ఉన్నారు ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ వ్యూహం అర్థం కావట్లేదు, ప్రధాన సమస్యలు ఎక్కడ భయపడలేదు, ఎక్కడ గ్రాస్ రూట్ లో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో ఎక్కడ భయపడకుండా ముందుకు వస్తున్నాడు, కాబట్టి దానికి తగ్గట్టు ఆయన అగ్రెసివ్ తగ్గట్టు జనసేన కార్యకర్తలు వీర మహిళలు యూత్ అంతా కూడా పవన్ వైపు నడుస్తున్నారు, కాబట్టి అది చూసి టీడీపీ వాళ్ళు పుంజుకుంటారు తప్పితే టీడీపీ థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోయింది, ప్రజల సమస్యలు లేవల ఎత్తటంలో ప్రధానమైన పోటీ జగన్ ఎవరంటే ఇప్పుడు జగన్ పవన్ అనేది వచ్చింది తప్పితే వచ్చింది కాంట్రవర్సీ కాదు, రెండు డి అంటే డి అనే విధంగా వచ్చింది, ప్రజలందరూ కూడా చూస్తున్నారు అరే ఆయన్ని చూసాం అనుభవశాలని, ఈయన్ని చూసాం ఒకసారి 150 గెలిపించాం, మరొకటి సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్నాడు కదా, ఇతన్ని ఒకసారి సీఎం గా చూడాలనే ఆలోచన ప్రజల్లో కలగటం అనేది శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. సో అంటే ఇప్పుడు వారాహి యాత్ర 3 ఏదైతే ఉందో ఇది అంటే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ టైం కి ఎన్ని ఉండబోతున్నాయి సార్, అంటే అప్రాక్సిమేట్లీ దాదాపు ఒక ఈ కంటిన్యూ అండి నిరంతరం ప్రక్రియ ఇది, వారాహి అన్నది నిరంతర ప్రక్రియ అప్ టు ఎలక్షన్స్ దాకా జరుగుతూనే ఉంటుంది, ప్రజల్లో వెళ్తూ ఉంటారు, రేపు ఉత్తరాంధ్ర పూర్తి చేసిన తర్వాత విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం 35 కాన్స్టిట్యూన్సీస్ అయిపోతాయి, తర్వాత ఉభయ గోదావరి జిల్లా మిగిలి కూడా కంటిన్యూ చేసేసి తర్వాత రాయలసీమ ఎంటర్ అవుతాడు, తర్వాత కోస్తా, అంటే పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవడంలో 100% ఆ దిశగా ముందుకెళ్తున్నాడు.
ప్రజల సమస్యలు ఎక్కడో దాని మీద దృష్టి పెట్టాడు. ఆయనకి ఈయనకి కనుక మనం సపోర్ట్ చేస్తే మోడీ గారు అన్న కూడా ఉంటది అనేది ప్రజల్లో కలిగింది. బీజేపీ వాళ్ళు కూడా ఒక అస్త్రం లాగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో ముందున్నారు కాబట్టి ఏం చేసినా గానీ ఒక కన్స్ట్రక్టివ్ గా గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల ప్రధాన సమస్యలు ఏంటనేది పూర్తిగా అవగాహన చేసుకున్నాడని మనం అనుకోవాలి. సో అంటే సార్ 1కి 2కి 3కి రిజల్ట్ మీకు ఎట్లా కనిపిస్తుంది సార్? అంటే ఎలా ఉందంటారు, సమస్యల మీద ఆయన లేవనెత్తుతున్నారు. సో అంటే ఈ సీట్ల విషయంలో కానివ్వండి, లేదంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి చేరికలు కానివ్వండి, ఎవరైతే అక్కడ వైసీపీలో రిజైన్ చేసి ఇటు రావాలన్నా, ఇవన్నీ మనకి ఎవ్రీ మంత్ ఎవ్రీ డే వినిపిస్తూనే ఉంటాయి. సో ఇలాగ చేరిన వారిలోని ఈ 2 ఫస్ట్కి 2కి ఆ చేరికలు ఎట్లా గ్రాస్ ఎట్లా పెరిగిందంటారు? ఆయన చేరికల కంటే ముందు పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవాలి, పార్టీ కేడర్ని కింద స్థాయిలో తీసుకెళ్ళాలి, పార్టీ విధానాలు ముందు తీసుకున్నారు. ఆ విధంగా 100% సక్సెస్ అయ్యారు. క్యాడర్లో ఒక ధైర్యాన్ని మనోధైర్యాన్ని అవతల పార్టీ ఎవరైనా కానీ ఎదుర్కొనే సత్తా ఇప్పుడు క్యాడర్లో తీసుకురాగలిగాడు. మెయిన్ ఆ విధంగా సక్సెస్ అయ్యాడు. రెండోది చేరికలు అనేది ఎప్పుడైనా సంస్థాగతంగా చేరికల కంటే ముందు సంస్థాగతంగా పార్టీ నిర్మించుకుంటాడు, గ్రాస్ రూట్ లెవెల్ అభ్యర్థుల్ని ఐడెంటిఫై చేసుకుంటాడు, ఎవరైతే నిలబడతారో వాళ్ళు చూసుకుంటారు. 3 బూత్ స్థాయి ఆల్రెడీ ఎలక్షన్కి చేసుకుంటారు. ఇవన్నీ వ్యూహాత్మక వెళ్తాడు, ఎవరికి అందుబాటుల రాజకీయాలు ఆయన వేసే ఎత్తులు అనేది. 4 చేరికలు అంటే అది చేరికలు అనేది టైం ఉంది, సఫిషియంట్ టైం. దాంట్లో చేరికలో భాగంగా విశాఖ జిల్లా అధ్యక్షుడు కావచ్చు, పంచకల రమేష్ని ఒక అధికార పార్టీ అధ్యక్షుడు అవడం అంటే మామూలు విషయం కావచ్చు. అంటే చేర్చుకునేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళు చేర్చుకోవట్లా, వాళ్ళ నుంచి ప్రజల్లో ఉన్నారా, అంటే ప్రజారాజ్యంలో ఒక అనుభవం అయింది కదా, చూశాడు కదా దగ్గరగా, ఆ లోపాలను ఎవరి పడితే చేర్చుకోవట్లు వస్తారంటే ఆ వ్యక్తి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసుకుని స్వార్థం లేని పడితే ప్రజలు ఆదరణ ఉండి తప్ప చేర్చుకోవట్లు. దాంట్లో భాగంగా ఆ మంచి స్వామి గారిని బాపట్ల జిల్లా నుంచి ఆయన తీసుకున్నారు, ఒక సమర్థవంతమైన మాస్ లీడర్. ఇటు పంచకల్ల రమేష్ని విశాఖపట్నంలో తీసుకోవటం, రేపమాపు డిఎల్ రవీంద్రారెడ్డి అని చెప్పేసి కడప నుంచి ఆయన రాయలసీమలో మంచి పేరు ఉన్నది డాక్టర్ రవీంద్రారెడ్డి గారు ఆయన తీసుకుంటున్నారు డిఎల్ రవీంద్రారెడ్డి. దాంతో పాటుగా ఇంకో 2-3 పేర్లు ఏర్పడుతున్నాయి, కొండతల రామకృష్ణ, పల్లం రాజు గారు. అంటే మంచి మూవే ఇవన్నీ కూడా. ఏంటంటే పార్టీని అంటే ఈ వ్యక్తి అయితే మనం పోరాడగలం, ఈ వ్యక్తి అయితే ప్రజల కోసం ఉన్నాడు, ఈ వ్యక్తి ప్రజాదరణ ఉన్నది, ఎటువంటి అవినీతి మచ్చలేని నాయకుడు అనేది కూడా ఆయా పార్టీలు వాళ్ళు చూస్తున్నారు. ఈ చేరికలు ఇంకా ఎక్కువ ఉండొచ్చు రాబోయే, ఇప్పుడు 3వ విడత కావచ్చు, 4వ విడత కావచ్చు, ఎప్పుడు ఎలా చేయాలనేది పవన్ కళ్యాణ్ వ్యూహం మొత్తం నాకు వదిలేయండి, మీరు ప్రజల్లో ఉండాలని అని చెప్పి క్యాడర్కి ఒక స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాడు కాబట్టి సిస్టమాటిక్ గానే ఈ పార్టీ ముందుకు. సో సార్, మీరు అన్నారు జెన్యునిటీగా ఆయన వాల్యూ ఇస్తున్నారు, ప్రజల్లో ఒక చేంజ్ తేవాలి ఖచ్చితంగాను, రాజకీయం అంటే ఇది కాదు అని చెప్పేసి. సో దీనికి సమ్ ఫండింగ్ కూడా అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు ఫ్రీ పథకాలని కాకపోయినా కూడా మనం అనుకున్నాం గతంలో కూడా ఈ మేనిఫెస్టో ఏదైనా ప్రజలకైనా ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనే దాని గురించి కూడా. సో ఈ ఫండింగ్ విషయానికి ఇట్లాంటివి వస్తే ఒక అంటే పర్సన్స్ ఆయన సెలెక్ట్ చేసుకునేటప్పుడు నిజాయితీ ఒకటి సరిపోతుంది అంటారా? సో ఆ లెవెల్లో కూడా ఆయన ప్లానింగ్ చేసుకుంటారు, ఆయన చూసుకుంటాడండి. ఇప్పుడు ఫండింగ్ ఆటోమేటిక్ రాజకీయాలు అనేది, ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు, ఏమి డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేశాడు, ఇప్పుడు ఒరిస్సా ఉన్నాడు, 25 ఇయర్స్ ఇన్ఛార్జ్ సీఎం గారు ఇప్పటికే ఉన్నాడు, కొన్ని సమర్థవంతమైన ఉంటారు, ఆ విధానం ప్రకారం ఉంటారు. జయప్రకాష్ నారాయణ ఓటుకు డబ్బు పంచలేదు అంటే సరికొత్త రాజకీయం చేద్దాం అంటారు, అప్పుడు కొద్దిగా టైం లేట్ కావచ్చు, ఎమ్మటే రాజకీయాలు అధికారులు రాకపోవచ్చు, కానీ ఒక సుదీర్ఘమైన లక్ష్యంతో ఒక 10 సంవత్సరాలు రాజకీయం చేయాలి, నెక్స్ట్ జనరేషన్ కూడా మన గురించి చెప్పుకోవాలని ఒక ఆలోచన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నాడో ఆ విధంగా. ఎందుకంటే మీరు చూడండి, మిగతా అధికార పార్టీ వ్యక్తులు కావచ్చు, ప్రతిపక్షాలు, వాళ్ళు బస్సులు వేస్తే స్కూళ్ళు మూసేసి బస్సులు, లారీలు, ట్రైన్లు వేస్తే జనం రావాలి, వాళ్ళకి పదవ పొట్లాలు లేకపోతే వాటర్ బాటిల్ ఇవన్నీ ఇస్తే రోజుకి 500 నుంచి 1000 రూపాయలు. పవన్ కళ్యాణ్ మీటింగ్లు ఎక్కడైనా చూడండి, వాలంటీర్లు వస్తారు, అది ఆయనలో ప్లస్. ఆయనకున్న విశేష ప్రజాదరణ అభిమానులే ఆయన ప్లస్. అభిమానులు ఓటు రూపంలో మార్చుకునే దాంట్లోనే రాజకీయం ఉంటుంది. అది మొదటగా ప్రయత్నం వర్కౌట్ కాలా 2014-15లో, ఇప్పుడు వర్కౌట్ అయింది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మనం కోసం ప్రజల కోసం కాబట్టి ఇది కదా ఈ నాయకుడిని మనం చూసుకోవాలి. ఒక్కసారి వాళ్ళిద్దరు చూసాం కదా, ఎప్పుడు రాజకీయాలు ఒకే రకంగా ఉండే కదా, ఈయన కూడా ఒకసారి చూద్దాం అనేది ఆలోచన ప్రజల్లో కలిగింది.